మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా అసలు గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి. ఆగస్టు మాసంలో మనకి మేషంలో కలిసినటువంటి కుజరాహువుల్లో కుజుడు 11వ తేదీ నుంచి మేషం నుంచి వృషభంలోకి మారిపోతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఆగస్టు మాసంలో కర్కాటకంలోకి 17వ తేదీ రవి కర్కాటకం నుంచి సింహంలోకి, అదే సింహంలో ఉన్నటువంటి బుధుడు 21వ తేదీ నుంచి తన ఓన్ హౌస్ అయినటువంటి కన్యారాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా తులారాశిలో కేతువు, కుంభం మకరంలో శని, మీన రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రారంభిద్దాం. ఇక వృషభ రాశి వారి కన్నా చూసుకున్నట్లయితే రాశిలో కుజుని యొక్క సంచారం 11వ తేదీ నుంచి మారనుంది. దీనివల్ల ఏంటంటే కొంత ఏదైనా ఒక బిజినెస్ అనుకున్నా, లేనట్లయితే ఒక వివాహం అనుకున్నప్పటికీ పార్ట్నర్స్ నుంచి ఒత్తిడి వస్తుంది. దీనివల్ల అంటే సప్తమ స్థానాధిపతి రాశిలో ఉండడం వల్ల, కాకపోతే విదేశీ యోగాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధంగా వచ్చే కొన్ని లాభాలు ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి. కాకపోతే ఈ ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా వృషభం వారికి ఉంటుంది, అందులో సందేహమేం లేదు. ఈ ఒత్తిడి ఒక ఎత్తు అయితే వివాహం కోసం అవతల వాళ్ళు మీరే ఏ విషయం చెప్పట్లేదని అటువంటి ఒత్తిళ్ళు కూడా ఉంటూ ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, డాక్టర్స్కి మరియు ఎనీథింగ్ టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యక్తులకి మరియు బిజినెస్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ ఒక మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 21వ తేదీ వరకు రవిస్థానంలో ఉంటున్నాడు. ఎప్పుడైతే రవిస్థానంలో ఉంటున్నాడో ఇక్కడ గవర్నమెంట్ నుంచి, తండ్రి నుంచి వచ్చేటువంటి ధనయోగాలను ఇస్తూ, ఎప్పుడైతే 21వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి బుధుడు వెళ్తున్నాడో ఇది పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ధనయోగాలను ఇస్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ చతుర్థ స్థానాధిపతి ఎప్పుడైతే చతుర్థంలోకి వెళ్తున్నాడో 17వ తేదీ నుంచి, 17వ తేదీ నుంచి మీరు అనుకున్నటువంటి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఏదో కోరిక ఏదైతే ఉంటుందో, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేది ఎవరైతే అనుకుంటుంటారో, లేదా గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా కొన్ని ఉంటాయి, ప్రభుత్వం ద్వారా తీసుకునేటువంటి కొన్ని ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏదైనా కంఫర్ట్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, అటువంటి వచ్చే యోగం కనిపిస్తుంది. అందులో పర్టికులర్గా ఆక్షన్స్లో ఏదైనా సరే ల్యాండ్స్ తీసుకోవడం ఇటువంటి యోగం బలంగా ఉంది మీకు. కాకపోతే కేతువు ఇంకా మారలేదు కాబట్టి, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇంకా మారలేదు కాబట్టి మీరు ఈ అప్పుల విషయంలోని, గొడవల విషయంలోని, కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 9వ స్థానంలో శని ఉన్నాడు, 4వ స్థానంలో కేతువు ఉన్నాడు. ఈ 6వ స్థానంలో, ఈ 6వ స్థానం అంటే కేతువు నుంచి 4వ స్థానంలో శని ఉంటూ, కేతువు శని నుంచి 10వ స్థానంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, ఇది చాలా మటుకు ఏదైనా ఒక గొడవ వచ్చినట్లయితే మీ రాశి వారికి అది కోర్టు కేసు వ్యవహారాలు, కంప్లైంట్లు ఇంత దూరం వెళ్లకుండా మాట్లాడుకొని అప్పటికప్పుడు పరిష్కరించేసుకోవడం బెస్ట్ మీకు ఇప్పుడు ఇప్పుడున్న గ్రహస్థితిలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ టీచింగ్ జాబ్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్ రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఎటువంటి సందేహం లేదు. కొంత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులు సంబంధించిన విషయాల్లో కొంత సీరియస్గా ఉండాలి. తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే
ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఖచ్చితంగా విదేశీ యోగాలను ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ లాంగ్ జర్నీ చేసే ప్లేస్లో శని ఉన్నాడు, 6వ స్థానంలో కేతు ఉన్నాడు, కాబట్టి ఈ విదేశాలకు వెళ్ళే క్రమంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు మీ లగేజెస్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా శ్రవణం చేయండి, పఠనం చేయండి, సూర్యభగవాను చూస్తూ పఠనం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక ఇప్పటి వరకు మనము మీ యొక్క రాశిరీత్యా గోచార ఫలితాలు మనం చెప్పుకున్నాం. అయితే కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా మన జాతకం అనేటువంటిది మన పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది చాలా మటుకు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మలను అనుసరించి ఈ జన్మ ఎత్తడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన గొప్ప పనులు, తెలియక చేసిన చిన్న చిన్న తప్పిదాల మూలంగా ఈ జన్మలో ఆ యొక్క కర్మ మనకి అందుతూ ఉంటుంది. తప్పు పనులు చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, గొప్ప పనులు చేయడం వల్ల మంచి సౌకర్యాలు వస్తూ ఉంటాయి. అయితే జన్మజాతకాన్ని ఎలా చూసుకోవాలి, అసలు మీరు జన్మించినటువంటి సమయం తీసుకోవాలి, ముఖ్యంగా సమయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమయాన్ని బట్టి లగ్నం, మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం నడుస్తుంది అనేటువంటిది ఉంటుంది. అలాగే మీరు జన్మించిన తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశం కూడా కావాలి. ఎందుకు ప్రదేశం కావాలంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా మీరు జన్మించిన లగ్నం నుంచి ఈ తేదీ, వారము, అదేవిధంగా ఈ సంవత్సరము, నెలబట్టి ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే మీకు మీ ఎదుగుదలకి తోడ్పడేటువంటి గ్రహం ఏమైంది, ఎవరయ్యారు, అది ఎలా ఉంది, మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు, మీకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వివాహయోగం ఎప్పుడుంది. అంటే ప్రతి వ్యక్తికి కూడా గృహయోగం కానీ వివాహయోగం కానీ లైఫ్లో ఒక 4 to 5 times వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైతే గృహం తీసుకోవడం కానీ వివాహం చేసుకోవడం కానీ జరుగుతుందో అప్పుడు అది కాస్త ఫలవంతంగా వెళ్తూ ఉంటుంది. చాలామంది తెలియక ఏంటంటే వివాహం చేసుకోకూడని సమయాల్లో వివాహం చేసుకోవడం, తద్వారా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా వ్యాపారం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సంతాన సంబంధించిన విషయాలు కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఇక్కడ ప్రతిదీ నా జన్మజాతకంలో ఉన్నట్లయితే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని. ఇక్కడ జ్యోతిష్శాస్త్రం కానివ్వండి, మనిషి యొక్క జీవితం కానివ్వండి, రెండు విధాలుగా ఉంటుంది. ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. ఎలా అంటే ప్రతి మనిషి కూడా తను సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాడు, సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏమవుతుంటుందంటే చూడండి, చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక దగ్గరికి మనం ఒక ప్రదేశానికి ఒక గంటలో వెళ్ళగలం అనుకుందాం, ఒక 60-70 kilometers ఉన్న దూరంలో ఉన్న ప్రదేశానికి అన్నీ సిద్ధం చేసుకుంటాడు. కానీ వెళ్దాం అనుకునేసరికి బోరుని వర్షం పడుతున్నా అతను వెళ్ళే సమయంలో తగ్గుతుంది, లేదా వెళ్ళే రూట్లో ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా అతను వెళ్ళేటువంటి సమయంలో గంట సేపట్లో వెళ్ళాల్సింది 2 hours పట్టవచ్చు. వెళ్తున్నటువంటి వాహనం సరిగ్గా లేకపోయినా కూడా అతను మధ్యలో ఇక్కడ ఆగొచ్చు. అంటే ఏమిటి, మీరు కరెక్ట్గా ఉన్నా మీకున్న పరిస్థితులు సరిగ్గా లేకపోతే కూడా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది. కానీ అలా కాకుండా ముందుగా మీకు ముందుగా తెలిస్తే, అంటే ఎలాగా, మీరు ఈ రూట్లో వెళ్ళినట్లయితే ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోతారు, కరెక్ట్గా గంటలో వెళ్ళలేరు, ఇంకొక అరగంట ఇంకొక గంట ఎక్స్ట్రాగా ఆ ట్రాఫిక్లో ఇక్కువాల్సి వస్తుంది. కానీ ఇంకొక రూట్లో వెళ్తే మీరు చేరుకుంటారనేటువంటి ఫోర్కాస్ట్ ఎప్పుడైతే మీకు గోచారంలో తెలుస్తుందో, అంటే ఐ మీన్ ఒక ఫోన్లో ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం లొకేషన్ పెట్టుకొని వెళ్తే ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదో తెలుస్తుంది మనకి, ఎక్కడ ఫ్రీగా రోడ్డు వెళ్తుందో, వెళ్ళిపోతే ఈజీగా చేరుకోగలుగుతాం. అలాగే మనకి గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే, మీ జన్మజాతకం ఎంత ఉన్నప్పటికీ గోచార గ్రహాలు, ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇద్దామనుకుంటున్నావా ఇవ్వకు, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నావా కొన్ని రోజులు ఆగి చేయి, లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయి, లేదా నువ్వు ఇంకో ఒక వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా, గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, బలం లేదా ఉందా లేదా అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే మన జన్మజాతకము గోచారము కలుపుకొని చూసుకుంటూ ఉండాలి మన జీవితము, మనకు ఉన్న పరిస్థితులు ఎలా అయితే మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటాం.
ఈ రకంగా మీరు గోచార ఫలితాలని, మీ యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.